సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంచనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రభంచనాన్ని ఈ స్థాయిలో ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక ఈ ప్రభంచనానికి 10 మంది మాజీ ముఖ్యమంత్రులు సైతం ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. ఇక మోదీ ఆధ్వర్యంలో బీజేపీ హవాకు కంగుతిన్న వారిలో మాజీ ముఖ్యమంత్రులతో పాటు పలువురు జాతీయ ప్రముఖుల వారసులు సైతం ఉండడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ సృష్టించిన సునామీలో మహామహులు మట్టి కరిచారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గతంలో కంటే రికార్డు స్థాయిలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకుని తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. దీంతో దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు సైతం ఓటమి పాలయ్యారు. వాటిలో 10 మంది మాజీ ముఖ్యమంత్రులకు సైతం ఈ సార్వత్రిక ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. అందులో 8 మంది కాంగ్రెస్ వారే ఉండడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో బీజేపీ గాలి బలంగా వీచింది. ఈ గాలికి జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడ సైతం ఓటమిని మూటగట్టుకున్నారు. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన దేవేగౌడ మోదీ హవాను తట్టుకుని నిలవలేకపోయారు. తూమూరులో బీజేపీ అభ్యర్థి జిఎస్ బసవరాజ్ చేతిలో 13,000 ఓట్ల తేడాతో దేవేగౌడ పరాజయం పాలయ్యారు. 1992 నుంచి 1994 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలిని ఓటర్లు తిరస్కరించారు. చిక్బల్లాపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన మొయలి సుమారు 5,63,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి బాచేగౌడ ఇక్కడ ఘన విజయం సాధించారు. మధ్య భారతదేశంలో బీజేపీ గత సార్వత్రిక ఫలితాల ప్రభంజనాన్ని 2019 ఫలితాల్లోనూ కొనసాగించింది. దీంతో మహారాష్ట్రలోని నాందేడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాజీ సీఎం అశోక్ చవాన్ ఓటమి మూటగట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రతాప్రావు చేతిలో చవాన్ 40,000 ఓట్లతో ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండేకు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. సోలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనే బీజేపీ అభ్యర్థి సిద్దేశ్వర్ శివాచార్య చేతిలో 1,50,000 ఓట్ల తేడాతో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చిత్తుగా ఓడారు. భోపాల్లో పోటీలో నిలిచిన దిగ్విజయ్ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేతిలో 3.6 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరండిపై బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణాదేవి ఘన విజయం సాధించారు. జార్ఖండ్ కు తొలి సీఎంగా పనిచేసిన బాబులాల్ 2006లో బీజేపీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ ప్రారంభించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దుమ్కాలో బీజేపీ అభ్యర్థి సునీల్ సురేన్ చేతిలో ఓటమి ఎదుర్కొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెలుపొందారు. ఉత్తర భారతదేశంలో సైతం బీజేపీ తన హవా కొనసాగించింది. దీంతో 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ కు ఓటమి తప్పలేదు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చేతిలో ఓటమి పాలయ్యారు. హర్యానా మాజీ సీఎం సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూపిందర్ సింగ్ కూడా నిరాశ తప్పలేదు. సోనీపాట్ నుంచి బరిలోకి దిగిన హుడా బీజేపీ అభ్యర్థి రమేష్ చంద్ చేతిలో 1,50,000కు పైగా ఓట్లతో ఓడిపోయారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లీడర్ హరీష్ రావత్ 3 లక్షల ఓట్లతో పరాజయం పాలయ్యారు. నైనిటాన్ ఉద్దమ్ సింగ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ ఓడించారు.